మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో ఒక కుక్క వారం రోజుల క్రితం నాలుగు పిల్లలకు జన్మనివ్వగా దసరా సెలవుల్లో ఆ పిల్లలతో ఆడుకున్న చిన్నారులకు నేడు బడులు తెరిచి స్కూల్కి వెళ్లి తిరిగి రాగానే రోడ్డుపై ప్రమాదానికి గురై మరణించిన కుక్క పిల్లలు కనిపించాయి. వారి పసి మనసు ధృవించింది. ఇక చేసేదేం లేక అలా వదిలేయకుండా వాటిని గొయ్యి తీసి పూడ్చి వాటిపై పూలు జల్లి నివాళులు అర్పించడం నిజంగా పలువురికి కంటతడి పెట్టించింది. మనుషుల్లో దయా మానవత్వం ఇంకా చచ్చిపోలేదు. ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలతో ఎవరో ఒకరు తట్టి లేపుతారని ఇలాంటి సంఘటనలు చూస్తే అర్థమవుతోంది. ఈ కార్యక్రమంలో కారం ఉత్తేజ్, కారం శ్లోక, బండనేస్త, కొంపల్లి కృతిక్ మున్న పాల్గొన్నారు. కృష్ణా కాలనీలో గత 5 రోజుల కింద ఒక పప్పి 4 పిల్లలని జన్మించింది. ఒక అనుకోని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో 2 పిల్లలు మరణించాయి. అది గుర్తించిన కృష్ణ చిన్నారులు అంత్యక్రియలు నిర్వహించింది.